అందరికీ నమస్కారము. ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ గద్య భాగంలోని శరణాగత రక్షణం అనేటటువంటి పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని వివరిస్తున్నాను. అలానే సారాంశాన్ని ఏ విధంగా రాయాలి, సారాంశంలో ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, అలానే సారాంశాన్ని రాసేటప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలి అనేటటువంటి విషయాన్ని నా వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సారాంశాన్ని మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకునేటటువంటి ఆప్షన్ ఉంది. శ్లోకం భావం తెలుగులో రాస్తే సారాంశం ఎస్సే కూడా తెలుగులో రాయాలి. శ్లోకం భావం ఇంగ్లీష్లో రాస్తే ఈ సారాంశం కూడా ఇంగ్లీష్లో రాయవలసి ఉంటుంది. ఒకటి ఒక భాషలో, ఇంకొకటి ఇంకొక భాషలో రాయకూడదు, పేపర్ కన్సిడర్ చేయరు. కాబట్టి జాగ్రత్తగా మీరు తెలుగులోనా ఇంగ్లీష్లోనా అనేటటువంటిది మీరు ఎస్సే చదువుకునేటప్పుడే చూసుకోవాలి, ఏ భాషలో రాయాలి అనేటటువంటి విషయాన్ని. అందరూ చాలామందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవడం, మీరు ఇంగ్లీష్లో రాసినా తెలుగులో రాసినా అంటే మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నించాలి. కవి పరిచయాన్ని సంస్కృతంలో అయినా రాసుకోవచ్చు, అది ఆప్షనల్. మీరు తెలుగులో రాసేటట్టయితే ఎస్సే కవి పరిచయం తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో రాసేటట్టయితే ఇంగ్లీష్లో రాసుకోండి, లేదా సంస్కృతంలో రాస్తే కొంచెం మనకి ప్రజెంటేషన్లో బాగుంటుంది. ఇదం ప్రశ్న శరణాగత రక్షణం ఇతి పాఠ్యభాగా స్వీకృతం. కవి కేఎల్వి శాస్త్రి. గ్రంథం సంస్కృత తృతీయాదర్శాహ అనేటటువంటి గ్రంథం. ఇలా సంస్కృతంలో కూడా కవి పరిచయాన్ని రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించినట్లుగా పారావైజ్గా రాయాలి ఎస్సే రాసేటప్పుడు. అలానే సైడ్ హెడ్డింగ్స్, ఇక్కడ మనకి ఏ ఏ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ పెన్ వాడి పెట్టండి. తర్వాత మ్యాటర్ అంతా కూడా బ్లూ పెన్తో రాయండి. లేదా ఇన్ని పెన్నులు మేము మార్చలేము అనుకునేటటువంటి వాళ్ళు, మీరు మామూలుగా సైడ్ అంతా కూడా బ్లూ పెన్తో రాసి కనీసం అండర్లైన్ చేయండి. పెన్సిల్తో కానీ బ్లాక్ పెన్తో కానీ అండర్లైన్ చేయండి. అలానే సంస్కృత వాక్యాలు కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియోలో. అవి ఈ శరణాగత రక్షణం అనేటటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి సందర్భ వాక్యాలే. ఆ సందర్భాలు మీరు చదివి ఉన్నారు. ఈ సందర్భాలు క్వశ్చన్లు ఇవి, వాటి మీనింగ్ అంటే వాటి భావం అయినా రాయొచ్చు, ఈ క్వశ్చన్లు అయినా రాయొచ్చు. ఎస్సేలో మినిమం మూడు సంస్కృత వాక్యాలు ఉండాలి. ఇంకా మనం ఎక్కువ రాసినా పర్లేదు. ఎంతగా ఎక్కువ సంస్కృత వాక్యాలు అంటే మిస్టేక్స్ లేకుండా ఎక్కువ సంస్కృత వాక్యాలు రాసామంటే ఖచ్చితంగా మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. అలానే సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి, పారావైజ్గా రాయాలి, సంస్కృత వాక్యాలు ఉండాలి, మిస్టేక్స్ లేకుండా రాయాలి. ఇవన్నీ చేస్తేనే ఎస్సేలో 5.5 మార్కులు మనం తెచ్చుకోగలుగుతాము. ఓకేనా? ఇప్పుడు శరణాగత రక్షణం అనేటటువంటి పాఠ్యాంశంని నేను అంటే పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి మీకు వీడియోలో చూపించినట్లు అక్కడ రెండు క్వశ్చన్లు ఉన్నాయి. శిబి చక్రవర్తినం భూతదయా వివరణత. శిబి చక్రవర్తి యొక్క భూతదయ గురించి వివరించండి, అంటే శిబి చక్రవర్తికి ప్రాణులు ఎందు ఉన్నటువంటి దయ గురించి వివరించండి అని. ఇలా ఈ క్వశ్చన్లో ఏవి ఇచ్చినారు, ఈ రెండు క్వశ్చన్లు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే ఎస్సే రాయవలసి ఉంటుంది. చాలామంది ఫస్ట్ క్వశ్చన్ చదువుకొని పై క్వశ్చన్ చదువుకొని వెళ్తారు, రెండో క్వశ్చన్ అర్థం కాక మీకు తెలిసినటువంటి ఆన్సర్ అయినప్పటికీ కూడా విడిచిపెట్టి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది. కాబట్టి ఇచ్చినటువంటి రెండు క్వశ్చన్లు మీరు మీకు మెటీరియల్లో ఉన్నటువంటి ఎస్సేకి సంబంధించినటువంటి రెండు క్వశ్చన్లు చూసుకొని వెళ్ళాలి. అప్పుడు మీకు అంటే అది ఏ ఎస్సే ఏ పాఠానికి సంబంధించింది అనేటటువంటి విషయం తెలుస్తుంది. అలానే చాలా పిల్లలు ఒక అంటే ఇప్పుడు శరణాగత రక్షణం అని ఇస్తే అదే ఆ ఎస్సే ఇస్తే దయాలుహు దానశీలహ నాగార్జున అని ఇలా ఒకదానికి ఇంకొకటి రాసి వస్తూ ఉంటారు. అలా రాస్తే మార్కులు పడవు. ఖచ్చితంగా మనం క్వశ్చన్ జాగ్రత్తగా నేర్చుకోవాలి, చూసుకోవాలి. ఆ క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఇచ్చారు, ఏమి రాస్తున్నాను అనేటటువంటిది మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం. ఎస్సే ఎప్పుడైనా సరే ఈ గద్య భాగానికి సంబంధించిన ఎస్సే, పద్య భాగానికి సంబంధించిన ఎస్సే, సెకండ్ రోమన్ థర్డ్ రోమన్గా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా మీరు లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు, ఎగ్జాము 3 అవర్స్లో 2 అవర్స్ కంప్లీట్ అయినాక లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలి. అంటే 2 అవర్స్ కంప్లీట్ అయినాక అన్నానని మీరు గ్రామర్ అంతా రాసి 2 అవర్స్ టైం అంటే టైం ఒక అరగంట అలా మిగిలితే వేస్ట్ చేసి లాస్ట్ 1 అవర్ అప్పుడు స్టార్ట్ చేయడం కాదు. మీరు ముందంతా కూడా మిగతా రోమన్స్ అన్నీ కూడా 16 రోమన్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎస్సేలు స్టార్ట్ చేయండి. ఎస్సే వచ్చేసి 20 నుంచి 25 నిమిషాల లోపు రాయవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చేటటువంటి బుక్లెట్లో మినిమం 3 పేజెస్ ఒక్కొక్క ఎస్సే ఉండాలి.
మీరు సంస్కృత వాక్యాలు పెట్టి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసినట్లయితే చక్కగా 3 pages ఈజీగా వస్తుంది. సంస్కృత వాక్యాలు రాసినటువంటి దాంట్లో పైన ఒక లైను కింద ఒక లైను విడిచిపెట్టి ఆ వాక్యాన్ని ఒక బాక్స్ లాగా కొట్టి రాయండి. ఎస్సే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకునేటటువంటి ఆప్షన్ ఉంది. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. తర్వాత ఎస్సే రాసిన తర్వాత అంటే లాస్ట్ 20-25 నిమిషాల లోపు అనుకున్నాం కదా, 1 hour అప్పుడు స్టార్ట్ చేస్తే 2 essays కలిపితే 50 నిమిషాల్లో కంప్లీట్ అవుతాయి. తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి. చాలామంది ఎస్సే పెద్దగా ఉందని ప్రాక్టీస్ చేయకుండా స్టోరీలాగా చదువుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళి చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఒక్కొక్క పేరా చదువుకొని 99 కావాలి మార్కులు అనుకునేటటువంటి వాళ్ళు ప్రతి పేరా చదువుకొని ఒకసారి రాసుకొని అంటే ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్ ముందు రోజు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు మిస్టేక్స్ లేకుండా మనం రాయగలుగుతాము. మీరు ఎగ్జామ్ రాసినటువంటి అన్నీ కూడా అంటే ఏ రోమన్స్ అయితే రాశారో అవన్నీ కూడా క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకోవాలి. ఎందుకంటే 16 రోమన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒక రోమన్ మిస్ చేస్తాం హడావుడిలో. కాబట్టి మీరు ఏది రాసినా 1 mark రాస్తే 1 mark టిక్ పెట్టుకోండి, 2 marks రాస్తే 2 marks జస్ట్ టిక్ పెట్టుకోండి చాలు. క్వశ్చన్ పేపర్లో ఇంకా అంతకంటే ఏమీ రాయకూడదు. కాబట్టి అలా టిక్ పెట్టుకొని రాసినట్లయితే ఖచ్చితంగా మనం ఏ రోమన్ కూడా మర్చిపోకుండా ఉంటాం. ఎస్సేలు మాత్రం లాస్ట్కు రాయడానికి ప్రయత్నించండి. ఇది కూడా అంటే ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి శరణాగత రక్షణం అనేటటువంటి ఎస్సే కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. దయాలుహు దానశీల నాగార్జున శరణాగత రక్షణం ఎస్సే. మనకి సంవత్సరం 70% సిలబస్సే కాబట్టి 2 essays కూడా రావచ్చు, లేదా ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక ఎస్సే అయితే ఉంటుంది. ఫస్ట్ సారాంశంలో కవి పరిచయం చూద్దాం. కవి పరిచయం అని హెడ్డింగ్ పెట్టండి. బ్లాక్ కానీ బ్లూ కానీ వాడుకోండి పెన్నులు, లేదా కనీసం అండర్లైన్ చేయండి. శరణాగత రక్షణం అనేటటువంటి పాఠ్యభాగం నుండి ఈ యొక్క ప్రశ్నని తీసుకోవడం జరిగింది. కవి వచ్చేసి KLV శాస్త్రి గారు, గ్రంథం వచ్చేసి సంస్కృత తృతీయాదర్శాహ అనే గ్రంథం నుండి స్వీకరించారు. ప్రస్తుతం ఈ పాఠంలో ఇంద్రుడు మరియు అగ్ని మారు వేషాల్లో వచ్చి శిబిచక్రవర్తిని పరీక్షించాలనుకుంటారు. శరణు కోరేటటువంటి వారిని రక్షించడమే పనిగా పెట్టుకున్నారు శిబిచక్రవర్తి. ఇతర అలానే మనుషుల్నే కాక ఇతర ప్రాణుల యందు కూడా దయ కలిగినటువంటి వాడు శిబిచక్రవర్తి. శిబిచక్రవర్తి యొక్క ధర్మ పరిపాలనము అని ఇంకొక హెడ్డింగ్ అన్నమాట, సైడ్ హెడ్డింగ్. పూర్వం ఉసీనరా అనేటటువంటి రాజ్యాన్ని శిబిచక్రవర్తి గారు పరిపాలిస్తున్నారు. అతడు ధర్మగుణం కలిగినటువంటి వాడు, దానగుణం కలిగినటువంటి వాడు, ఎప్పుడూ కూడా నిజాన్నే మాట్లాడేటటువంటి వాడు. ఆయన తన రాజ్యంలో ఉన్నటువంటి మనుషుల్నే కాక ఇతర ప్రాణులు, జీవులు, చిన్న చిన్న జంతువులు, పక్షులు వీటన్నిటినీ కూడా చక్కగా దయ కలిగి ఉండేవాడు, వాటి యందు దయ చూపేవాడు. అలానే ఏ ప్రాణికి నష్టం కలగకుండా ఏదైనా ఒక ప్రాణికి నష్టం కలిగినా కష్టం కలిగినా అది తనకు కలిగినట్లుగా భావించి వాటిని కాపాడుతూ ఉండేవాడు రాజు. శిబిచక్రవర్తిని పావురము శరణు కోరుట తర్వాత సైడ్ హెడింగ్, అంటే శిబిచక్రవర్తి దగ్గరకు పావురం వచ్చి రక్షించమని అడుగుతుందన్నమాట. ఒకసారి ఒక గద్ద ఒక పావురాన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ గద్ద వెంబడిస్తూ ఉంటే భయపడి పావురం శిబిచక్రవర్తి దగ్గరకు వచ్చి రక్షించమని అడుగుతుంది. ఆయన పావురాన్ని రక్షిస్తానని పావురానికి మాట ఇస్తాడనమాట. ఆ తర్వాత గద్ద శిబిచక్రవర్తి దగ్గరికి వచ్చి అంటుందన్నమాట, పావురాన్ని విడిచిపెట్టు, నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి ఆ పావురాన్ని వదిలిపెట్టి నేను దాన్ని ఆహారంగా స్వీకరిస్తాను అని చెప్పి అంటుంది. అప్పుడు శిబిచక్రవర్తి అంటే ఏమంటాడు శిబిచక్రవర్తి, రాజు అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే రక్షించడం అనేటటువంటిది రాజు యొక్క ధర్మం అనమాట. శరణు కోరినటువంటి వారిని, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడమే రాజు యొక్క ధర్మము. కాబట్టి నేను ఖచ్చితంగా పావురాన్ని వదిలిపెట్టను, పావురాన్ని కాపాడి తీరుతాను అని చెప్పి ఆ గద్దతో చెప్తాడనమాట. అప్పుడు ఈ గద్ద అంటుంది, 2-3 రోజులుగా నేను కూడా ఆహారం లేక బాధపడుతూ ఉన్నాను, నేను మరణించినా నా భార్య బిడ్డలు దిక్కులేనటువంటి వాళ్ళు అవుతారు, అప్పుడు నీవు అధర్మపరుడు అవుతావు కదా, కాబట్టి నన్ను కాపాడటం కూడా నీ బాధ్యతే అని గద్ద శిబిచక్రవర్తితో అంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక సైడ్ హెడింగ్, శిబిచక్రవర్తి తన శరీరాన్ని ఇవ్వడం, అంటే శిబిచక్రవర్తి అప్పుడు గద్దకి తన శరీరాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటాడనమాట. శిబిచక్రవర్తి గద్దతో ఈ పావురాన్ని వదిలిపెట్టు, దీనికి బదులుగా నేను వేరే ఆహారాన్ని ఇస్తానని చెప్పి పావురమును వదిలిపెట్టమని చెప్పి అన్నప్పుడు ఈ యొక్క గద్ద అంటుంది, పావురమును డేగలకు
బ్రహ్మదేవుడు ఆహారంగా కల్పించాడు, కావున పావురాన్ని ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు శివచక్రవర్తి, నీవు ఎంత చెప్పినా కూడా నేను వినను, నాలో మార్పు ఉండదు, నా ప్రాణాలైనా పణంగా పెట్టి ఖచ్చితంగా ఈ పావురాన్ని కాపాడుతాను, దాన్ని తప్ప నువ్వు ఇంకేమైనా అడుగు, ఏం కావాలైనా అడుగు, నేను ఇస్తాను అని చెప్పి అంటాడనమాట. అప్పుడు గద్ద శిపిచక్రవర్తితో, సరే అలాగైతే నీ శరీరంలో కుడి భాగంలో కొంత పావురం ఎంత బరువు ఉందో అంత మాంసాన్ని కట్ చేసి ఇవ్వమని అడుగుతుంది. ఎవరు అడుగుతారు? గద్ద శిపిచక్రవర్తిని అడుగుతుందన్నమాట. అప్పుడు శిబిచక్రవర్తి గద్ద మాటలు విని, సరే ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం నా శరీరం ఉపయోగపడుతుందంటే నేను నా జన్మ ధన్యమైందని చెప్పి తన భార్య వైపు చూస్తాడు. తన భార్య భర్త మనసు తెలుసుకున్నటువంటి శిబిచక్రవర్తి యొక్క భార్య కత్తితో ఆ రాజు యొక్క శరీరంలో కుడి భాగాన్ని ఒక్కొక్క అవయవాన్ని కోసి మాంసం త్రాసులో పెడుతుందన్నమాట. అంటే పావురం ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ మాంసం ఇవ్వాలి కాబట్టి, ఎంత మాంసం కూడా ఇచ్చినప్పటికీ కూడా పావురంతో సమానంగా బరువు రెండు కూడా పావురము ఈ మాంసము బరువు సమానంగా ఉండడం లేదు, ఇంకా పైపెచ్చు పావురము యొక్క బరువు పెరిగిపోతూ ఉంది, శిబిచక్రవర్తి తన కుడి భాగం అంతా అయిపోతుంది, అయినప్పటికీ కూడా ఆ పావురంతో సమానంగా బరువు రాదు, అప్పుడు ఎడమ వైపు ఉన్నటువంటి భాగాన్ని కూడా కట్ చేసి ఇవ్వాలని అనుకుంటాడు. తన కంటి నుండి కన్నీరు అంటే నీటి చుక్కలు గమనించినటువంటి ఈ యొక్క గద్ద అంటుంది, నీవు బాధపడుతూ ఉన్నావా మాంసం ఇవ్వడానికి, కాబట్టి నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీ మాంసాన్ని నేను స్వీకరించనని చెప్తుంది. అప్పుడు రాజు అంటే శిబిచక్రవర్తి గద్దతో అంటాడు, నువ్వు అలా అనుకోవద్దు, నా కుడి భాగం అంతా త్రాసులో పెట్టిన పావురంతో సమానంగా బరువు రాలేదు, నా ఎడం వైపు ఉన్నటువంటి భాగాన్ని కూడా కట్ చేసిస్తాను, చాలా సంతోషంగా ఉంది, ఒక పావురాన్ని రక్షించడం కోసం నా శరీరం ఈ విధంగా బాధ అంటే ఈ విధంగా కట్ చేసిస్తున్నాను, అంటే ఒక పావురాన్ని అంటే ఒక ప్రాణిని రక్షించడానికి నా శరీరం ఈ విధంగా అంటే ఈ శరీరాన్ని ఇస్తున్నాను అంటే నాకు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి, అందుకే కన్నీరు కాదు అది ఆనంద బాష్పాలు అని చెప్పి చెప్తుందన్నమాట అని శిబిచక్రవర్తి చెప్తాడు. ఆ పావురానికి బదులుగా నా శరీరం అంతా కూడా తీసుకోమని చెప్పి వెళ్ళి త్రాసులో కూర్చుంటాడు. అప్పుడు ఆకాశం నుండి పూలవాన కురుస్తుందన్నమాట, పుష్పాల యొక్క వర్షం కురుస్తుంది, లోకాలన్నీ కూడా ఆశ్చర్యపోతాయి. ఇంద్రుడు మరియు అగ్ని శిబిచక్రవర్తి భూతదయను కొనియారుట, అంటే ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు శిబిచక్రవర్తి కొన్నటటువంటి ప్రాణులు ఎందు దయని కొనియాడడం అనేటటువంటిది, ప్రశంసించడం అనేటటువంటిది జరుగుతుంది. పావురము డేగ దివ్యరూపాలు అంటే వాళ్ళ యొక్క ఇంతకుముందు మారువేషంలో ఉన్నారు కదా, వాళ్ళు ఇద్దరూ కూడా దివ్య రూపాలు ధరించి, రాజా మేము ఇద్దరం కూడా ఇంద్రుడు మరియు అగ్నిదేవతలము, నీ యొక్క భూతదయ ప్రాణులు ఎందు నీ దయను పరీక్షించడం కోసం మేము వచ్చాము, నువ్వు నిజంగా దయాగుణం కలిగినటువంటి వాడివి అని చెప్పి నీకు ప్రతి పనిలో విజయం కలగాలని చెప్పి శిబిచక్రవర్తిని ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట. దేవతల యొక్క అనుగ్రహంతో మళ్ళీ శిబిచక్రవర్తి తన పూర్తి శరీరాన్ని పొందుతాడు, కీర్తిమంతుడై చాలా కాలం వరకు కూడా రాజ్య పరిపాలన చేస్తాడనమాట. ఇలా శరణాగత రక్షణము అంటే శరణు వేరిడినటువంటి వారిని, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడమే రాజు యొక్క ధర్మము అనేటటువంటి ఈ పాఠంలో చెప్పబడినటువంటి నీతి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.